హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ షెహనాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చిలకడ దుంప కోసం సాయిల్ ఎలా ప్రిపేర్ చేశానో ఆ క్లిప్ పోయిందండి. సో నేను ఇంకో టబ్లో అలాగే సేమ్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. నేను ఫస్ట్ ఇది కొమ్మలు చూస్తున్నారు కదా, ఇలాంటి కొమ్మలన్నీ వేసుకున్నానండి. మనకి ఫింగర్ బీన్స్ ఉన్నాయి కదా, వాటి కొమ్మలు అనమాట, చిక్కుళ్ళవి. తర్వాత ఒక లేయర్ దాని మీద సాయిల్ వేసి కప్పేశాను. తర్వాత నేను చెప్పాను కదా, షాప్స్ నుంచి నేను ఆనియన్ పుట్టు తెప్పించుకుంటాను ఎప్పుడని చెప్పేసి, ఇక ఆనియన్ పీల్స్ అనమాట వేశాను. తర్వాత వచ్చేసి ఇవండి, ఇవి అట్ట ముక్కలు, ఎక్స్ట్రాలు వస్తాయి కదా అవన్నమాట. ఇవి వేస్తే మనకి వీడ్ అనేది కొంచెం చాలా తక్కువ అవుతుందండి, అందుకని చెప్పేసి నేను ఇవి కూడా వేస్తున్నాను. ఈవెన్ కిచెన్ కంపోస్ట్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే మనం దానికి డ్రై ఐటమ్స్ కూడా బ్రౌన్ కలర్వి కూడా వేయాలి కదా, సో అందుకని చెప్పేసి. సో ఇలా ఒక లేయర్ ఇదంతా వేసేసిన తర్వాత ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నది కోకో పీట్, రెడ్ సాయిల్, వర్మి కంపోస్ట్ కొద్దిగా, ఇవన్నీ కలుపుకున్నవి ఒక లేయర్ వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ కార్టూన్ ఎక్స్ప్రెస్ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి గార్డెనింగ్లో. సాయిల్లో మిక్స్ చేయడం వల్ల ఇంకా లాభాలు ఉన్నాయి. అవేంటంటే ఎర్త్ వర్మ్స్కి మనకి తేమ ఉంటే అవి బాగా మల్టిప్లై అవుతుంటాయి, అది మీ అందరు తెలుసు కదా. సో వాటికి హెల్ప్ అయ్యిద్ది, ప్లస్ మనకి ఎయిర్ సర్క్యులేషన్స్ కూడా బాగా అవుతూ ఉండిద్ది అన్నమాట మొక్కల వేర్లకి. అలా ఇంకా చాలా లాభాలు ఉన్నాయి, దాని గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి, అప్పుడు చూడండి. ఇలా ప్రిపేర్ చేసి ఒక 15 డేస్ వరకు అలాగే ఉంచేసానండి. అలా ఉంచేయడం వల్ల అవి మనం వేసిన కొమ్మలు, ఆకులు, ఉల్లిపాయ పొట్టు, ఇంకా ఈ అట్ట ముక్కలు అన్నీ స్లోగా డీకంపోజ్ అయ్యి సాయిల్లో మిక్స్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇంకా నేను వాటర్ డైలీ మార్నింగ్ టైం కొంచెం గార్డెన్లో వాటర్ వేయడానికి వచ్చినప్పుడు చల్లుతూ ఉన్నాను. అలా చేసాను 15 డేస్ వరకు. తర్వాత చిలకడ దుంప స్టెమ్స్ పెట్టుకున్నాను అన్నమాట, అది కూడా మీకు చూపిస్తాను. యాక్చువల్లీ నేను ఇక్కడ సాయిల్ వచ్చేసి రెడ్ కాదండి తీసుకుంది, ఇది మనకు దగ్గరలో పొలాల్లో ఉండేది కదా సాయిల్, ఆ సాయిల్ తెప్పించాను. ఇందులో సేమ్ అలాగే కోకో పీటు, వర్మి కంపోస్ట్ కలిపి వేశానన్నమాట. చూడండి సాయిల్ ఎంత లూజ్గా ఉందో, మనకి ఆల్మోస్ట్ అన్నీ డీకంపోజ్ అవడం స్టార్ట్ అయినాయి, అందుకనే సాయిల్ మనకి ఇంత లూజ్గా చక్కగా వస్తుంది. చూసారా, ఇదిగోండి ఉల్లిపాయ పొట్టు స్లోగా డీకంపోజ్ అవుతుంది. ఇంకా కొద్దిగా ఉన్నాయి, అవి కూడా స్లోగా, మరి మనం ఇప్పుడు మొక్కలు పెట్టుకుంటే అవి ఎదిగేసరికి అవి కూడా డీకంపోజ్ అయ్యి మనకి ఫ్రెష్గా కంపోస్ట్ అనేది సాయిల్లోనే ప్రిపేర్ అవుతుండిద్ది అనమాట. అయితే మనం సాయిల్ చాలా లూజ్గా తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అండి. కోకో పీట ఎక్కువ తీసుకోవద్దు, కొద్దిగా తీసుకోవాలి, లేకపోతే మనకి చిలకడ దుంపలు అనేవి కింద సాయిల్ లోపల ఉంటాయి కనుక అవి వాటర్ ఎక్కువైతే మనకి పాడైపోతాయి. సో అందుకని చెప్పేసి కోకో పీట తక్కువ క్వాంటిటీ తీసుకోండి, అది కాక ఇప్పుడు మనకి వర్షాకాలం, సో మనకు అంత ఎక్కువ అవసరం లేదు కోకో పీట, తక్కువ కోకో పీట తీసుకోండి. రేషియో అంటే ఒక పోర్షన్ మీరు సాయిల్ తీసుకుంటే హాఫ్ పోర్షన్ కోకో పీటు, హాఫ్ పోర్షన్ వర్మి కంపోస్ట్ తీసుకుని అలా కలుపుకోండి సాయిల్. సాయిల్ మనకి ఇలా లూజ్గా ఉంటేనే హార్వెస్ట్ చేసేటప్పుడు మనకి చిలకడ దుంపలు అనేవి ఈజీగా వస్తాయన్నమాట. సో ఇవి చూసారా, స్టెమ్స్ చాలా పొడుగైపోయి. మా సిస్టర్ 2-3 ముక్కలు ఇచ్చిందండి, బట్ అవి నేను బతుకుతాయో లేవోలే అని చెప్పేసి మడులు ఉన్నాయి కదా ఆ మడిలో పెట్టేశాను. అవి వేర్లు కూడా బాగా వచ్చి చాలా పెద్ద పెద్దగా బుషిగా రెడీ అవుతున్నాయి. సో మడిలో అంటే హార్వెస్ట్ చేయడానికి డిఫికల్ట్గా ఉండిద్ది అని చెప్పేసి నేను ఈ 100 రూపీస్ టబ్లో మళ్ళీ రిపోర్ట్ చేస్తున్నాను అన్నమాట సాయిల్ ప్రిపేర్ చేసి. ఇవి ఇంత ఈజీగా బతుకుతాయని నేను అసలు అనుకోలేదండి, ఇవి మన మిద్దె తోటలో మొదటిసారి వేయడం అందుకని చెప్పేసి. అయితే ఇవి చాలా లాంగ్ లాంగ్ అయిపోయాయి స్టెమ్స్ అన్నీ, అవన్నీ మళ్ళీ అందులోనే నేను గుచ్చేస్తున్నాను. ఇంకా మనకి ఒక్క టబ్బులోనే చిలకడ దుంపలు అంటే మనం ఇంట్లోనో 6 ఉండే మెంబర్స్కి అయితే సరిపోవు, సో ఇంకో టబ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. లేదా హార్వెస్ట్ తర్వాత, హార్వెస్ట్ వెంట వెంటనే కావాలంటే ఇప్పుడు ఇవి నాటుతున్నాం కదా, ఇంకొంచెం పెద్దయ్యాక వేరే టబ్లో, తర్వాత మళ్ళీ వాటిలో ఇంకొంచెం పెద్దయ్యాక మళ్ళీ దాంట్లోని కొన్ని స్టెమ్లు తీసి వేరే టబ్లో పెట్టుకుంటూ ఉంటే మనకి వెంట వెంటనే హార్వెస్ట్లు కూడా వస్తూ ఉంటాయండి.
ఇవి ఎవ్రీ 3-4 మంత్స్కి హార్వెస్టింగ్కి రెడీ అవుతాయంట. సో మనం ఇది మొదటిసారి పెడుతున్నాం కదా, చూద్దాం మనకి ఎప్పటికి హార్వెస్టింగ్ వచ్చిద్దో. నా హార్వెస్ట్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి, నేను హార్వెస్ట్ చేశాక వీడియో తప్పకుండా పెడతాను. సో ఇవన్నీ ఇలా మొక్కలు స్టెమ్స్ అన్నీ పెట్టుకున్నాక వాటరింగ్ అనేది మెయిన్ అండి. ఎప్పుడు ఏ మొక్క నాటినా కూడా వెంటనే మనం వాటర్ ఇవ్వాలి. యాక్చువల్లీ వేర్లో ఉన్న కొంచెం పూల మొక్కలు ఫ్రూట్స్ మొక్కలకైతే ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇస్తే బాగుండిద్ది. నేను వీటికైతే ఏ వాటర్ నార్మల్ వాటర్ ఇచ్చాను. ఇవి బాగా సెట్ అయిపోయాయి. ఇప్పుడు నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చేసింది, వర్షాకాలం కదా బొచ్చు పురుగులు అనేవి తెలుసు కదండి, అవి మొదలయ్యాయి. నా గార్డెన్లో ఒక చోట కింద చిక్కుడు పాదు ఉంటే దానికి కనిపించాయి. సో నేను దానికి నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం, వాటిని తీసి చంపేయడం, తర్వాత బుడిద చల్లటం చేశాను. ఆ మొక్కకి స్ప్రెడ్ అవ్వకుండా ఇంకా ఆగిపోయినాయి. తర్వాత ఇది ఏమాత్రం ఒకటి వచ్చి చిలకడదుంప ఆకుల్లో కూడా దాగుంది అనుకుంటా. సో అది పిల్లలు పెట్టేసింది, అవి కూడా బాగా స్ప్రెడ్ అయిపోయాయి. ఆకులు చూశారు కదా ఎలా బ్రౌనిష్గా అయిపోయాయో, అంటే అవి ఆకులన్నీ తినేస్తున్నాయి. సో వీటికి నేను ఇప్పుడు ఫస్ట్ మనం ఆ నీమ్ ఆయిల్ స్ప్రే చేసే కన్నా అవి మనకి కనిపించినవన్నీ తీసి మనం నలిపేసి చంపేస్తే బెటర్. తర్వాత నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు, బూడిద చల్లుకోవచ్చు. మనం అవి అలాగే ఉంచేసి నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా కూడా మనకి లాభం ఉండదండి. సో ఫస్ట్ మనం అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ వెతికి వేరి తీసేయాలి. చిన్న టబ్బే కదా, పెద్ద పని కాదు. సో మనం ఈజీగా తీసేయచ్చు. ఇలా తీసి ఫోల్డ్ చేసి మనం కాలు చొప్పుతో కొంచెం రుద్దితే అవే చచ్చిపోతాయండి, చిన్నవి కదా. సో దట్స్ వై ఇంకా నేను ఈ ఆకులన్నీ తీసేస్తానండి. బ్రౌనిష్గా అయిన ఆకులనే తీస్తాను. సాయిల్లో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి తీస్తాను. చూసారా లీవ్స్ వెనక కూడా ఉన్నాయి, వెనక ముందు అన్ని వైపులా ఉంటాయి. సో జాగ్రత్తగా చూసి నేను సాయిల్లో కూడా బాగా వెతికానండి. చాలా దొరికాయి, చిన్న చిన్న పిల్లలు ఫస్ట్ స్టేజ్లో ఉన్నాయి. సో మనం ఇప్పుడు కనుక తీసేస్తే మనకి ఇంకా మల్టిప్లై అవ్వకుండా మన గార్డెన్ అంతా పాడవకుండా ఉండిద్ది. మీరేం చేయాలంటే ఎప్పుడైనా సరే మీకు ఏదైనా పురుగులు కనిపిస్తే ముందు వాటిని తీసి దూరంగా పడేయడం లేదా చంపేయడం లాంటివి చేశారనుకోండి మీకు గార్డెన్కి ఎక్కువ స్ప్రెడ్ అవ్వన్నమాట. ఈవెన్ మిలీ బగ్స్ అయినా అంతే, మీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాటిని వెంటనే చేతితోనే తీసేసి చంపేశారనుకోండి ఇంకా మీకు స్ప్రెడ్ అనేది అంతగా అవ్వదు. అయితే ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా, బాగా ఇప్పుడే నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి యాక్చువల్ అయితే. బట్ నేను ఇప్పుడు చేయట్లేదు, రేపు చేస్తాను. ఈరోజు వాటికి లీవ్స్ అన్నీ తీసేసి రేపు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటాను. అప్పటికి కూడా నాకు క్యూర్ అవ్వకపోతే నేను బూడిద చల్లుకుంటాను. యాష్ బూడిద అంటే తెలుసు కదా చాలామందికి. నేను అలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పటివరకు ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వలేదండి ఇందులో. అయినా ఫ్రెష్గా గ్రీనరీగా ఎలా ఉన్నాయో చూడండి లీవ్స్. ఇలాంటి ఆకులన్నీ కూడా తీసేయాలి, ఇలా ఎండిపోయి పడి ఉన్న ఆకులు కూడా. ఇది ఈరోజు అప్డేట్ అండి, చూసారు కదా చాలా వరకు తగ్గినాయి, ఏమీ లేవు అంతగా. నేను నీమ్ ఆయిల్ స్ప్రే అయితే చేయలేదండి, బూడిద చల్లాను అంతే. చూసారా యాష్ చల్లాను. ఇంకా ఒకటి రెండు ఆకులు ఇలా తినున్నాయి. సో అవి కూడా నేను రిమూవ్ చేసేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, హెల్ప్ అయిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా హార్వెస్టింగ్ వీడియో చూడాలనుకుంటే తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచండి. నేను హార్వెస్టింగ్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యాపీ గార్డెనింగ్.